భద్రాద్రి కొత్తగూడెం ఎర్రబోడులోని గొత్తి కోయలకు అటవీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఎఫ్డీఓ అప్పయ్య పలు రేంజ్ల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని వాటిని తొలగించారని గొత్తి కోయలు చెబుతున్నారు. ఇప్పటికే బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తి కోయలను తమ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, ఏం జరుగుతోంది గొత్తి కోయల్లో? మరి ఎర్రబోడులో నివసిస్తున్న గొత్తికోయలకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని కూడా గొత్తికోయలకు సూచించారు. అయితే ప్రతి అక్కడ 40 కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నోటీసులు ఇచ్చి వారికి ఇదే విషయం త్వరగా ఖాళీ చేసి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. అయితే వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అవే నోటీసులు తిరిగి తీసుకెళ్లారని కూడా ఆడ గుత్తికోయలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నోటీసుల అంశం సంబంధించి కూడా మనం స్థానికంగా ఉన్న డిఎఫ్ఓను కూడా వివరణ అడిగే ప్రయత్నం చేస్తాం. అయితే నోటీసులు ఇచ్చిన మాట వాస్తవనని కూడా వారు తీసుకొచ్చారు. 2005 అటవీ చట్టం ప్రకారం కూడా వాళ్ళు ఇక్కడ ఉండడానికి అనర్హులని కూడా డిఎఫ్ఓ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిన అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించి కూడా గుత్తి కోయలని కలిసి తరలించాలన్న ఒక డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎర్రబోడు సంబంధించిన గుత్తి కోయలకు నోటీసులు కూడా మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుత్తి కోయలు మాత్రం ఒకరిద్దరు చేసిన తప్పిదాల వల్ల తమంతా బలవుతున్నాం అనేది కూడా వారు కూడా చెప్పుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇష్యూ అనేది ఎటువైపు వెళ్తుంది అన్నది చూడాలి. మరోవైపు మొత్తం స్టేట్ వైజ్ ఉన్న గుత్తి కోయలకు సంబంధించి కూడా అటవీలో ఉన్న వాళ్ళు బయటకు తీసుకురావాలని కూడా ఇటు అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నోటీసులు దానికి సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో ఎప్పుడు వారు ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే బెండలపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కూడా తీర్మానం చేశారు తమ పంచాయతీ పరిధిలో ఉన్న గుత్తి కోయలను కూడా ఇక్కడ నుంచి తరలించాలి, వారి స్వరాష్ట్రమైన ఛత్తీస్గఢ్కి కూడా పంపించాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా వారు ఏకగ్రీవంగా తీర్మానం తీసి పంపారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా అక్కడి నుంచి కూడా దానికి సంబంధించి వివరణ రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ప్రస్తుతం మాత్రం నోటీసుల అంశం మాత్రం ఇచ్చామన్నది మాత్రం అటవీ శాఖ అధికారులు క్లారిటీ చెప్తున్నారు. అటు గుత్తి కోయలు కూడా క్లారిటీ చెప్తున్నారు. హరి, అయితే ఎర్రబోడులో స్థానికంగా ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే ఒకవైపు అధికారులు ఆయుధాలు కావాలంటూ ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనం చూసాం, మరోవైపు ఒకళ్ళిద్దరు చేసిన దానికి మేము బలి అవుతున్నాం అంటూ వాళ్ళ వాదనలో కూడా ఒకంత న్యాయం కనిపిస్తోందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో పోలీసులు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కందించిన నివేదిక ఏం చెప్తోంది? ప్రస్తుతం ఏం జరగబోతోంది ఎర్రబోడులో? ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం మాత్రం సిచ్యువేషన్ ఎర్రబోడు సంబంధించిన ఈ గుత్తికోయలు నివసిస్తున్న వారి విలేజ్ కి మాత్రం పోలీసులు ఎవరిని అక్కడికి రానియట్లేదు. ఫారెస్ట్ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ కొంత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. తమకు సమాచారం లేని ఇటు మీడియా కానీ ఇటు ఎవరు బయట వ్యక్తులు కూడా ఎవరు ఎర్రబోడుకి వెళ్ళొద్దని కూడా ఇటు పోలీసులు కానీ అటు అటవీ శాఖ అధికారులు కూడా క్లారిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే బెండలపాడు సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన అక్కడ సర్పంచ్ కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చెప్పేది 2013లో గుత్తి కోయలు కూడా ఇక్కడికి రావడం వచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే గుత్తి కోయలు మాత్రం తాము 2003లో వచ్చామని చెప్తున్నారు. అంటే ఈ రెండింటి మధ్య మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే గుత్తి కోయలు కూడా తమకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నాయి, ఉపాధి హామీ సంబంధించి పనులు కూడా ఇక్కడే చేస్తున్నాం, తమ పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నాం అని కూడా గుత్తి కోయలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి. ఇటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు మాత్రం 2005 అటవీ చట్టం ప్రకారం మాత్రం వీళ్ళు ఉండడానికి అనర్హులని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఎర్రబోడు సంబంధించిన ప్రాంతం మాత్రం ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. అటు గుత్తి కోయలు కూడా వాళ్ళ విలేజ్ నుంచి కూడా బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బెండలపాడు గ్రామ పంచాయతీ వారిని బహిష్కరించాలని తీర్మానం చేసిన నేపథ్యంలో వారు కూడా వారి ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. వారు ఉన్న ప్రాంతం దానికి సంబంధించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత మాత్రం కొంత ఆందోళన పరిస్థితి ఉంది. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇది కొంత మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది హరి. ఓకే ఓకే మహేందర్.